వెల్కమ్ టు డిటీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకుడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రామతీర్థంలో శ్రీరామ దేవాలయంపై దాడిని నిరసిస్తూ అక్కడికి వెళ్లేందుకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంశాఖ సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పోలీసు యూనిఫామ్ వేసుకుని వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, హోంశాఖ సుచరితలు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వర్మ తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీ వేమ, అమలాపురం పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోక వెంకట సుబ్బారావు, మంత్రి సతీష్ రాజు, తూరి రాజేష్, అమలాపురం పట్టణ అధ్యక్షుడు వెంపల్ల భాస్కర్ శాస్త్రి, అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరిగల తేజ వెంకటేష్, పాలూరు సత్యానందం, జయప్రకాష్, దేవాదులు సూర్యనారాయణమూర్తి, ఈతకోటల బాలస్వామి, అరిగల వెంకటరామారావు, చీకరమెల్లి శ్రీనివాస్, కోన స్వామి, దేవాదులు సూర్యనారాయణమూర్తి, రాష్ట కార్యవర్గ సభ్యులు శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అనేక సంఘటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలను కూలగొట్టడం, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కార్యక్రమం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టడం కార్యక్రమం ఒకటి. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరరాజు గారు రామతీర్థంలో శ్రీరాముల విగ్రహాన్ని బద్దలు కొట్టి కొలంలో వేసినటువంటి పరిస్థితిని సమీక్షించడం కోసం గుడి దగ్గరికి వెళ్ళాలనే ఆయన ప్రయత్నాన్ని, జనసేన బీజేపీ నాయకుల యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే ఉందో ప్రజాస్వామ్య విరుద్ధమైంది. అనేక మంది భారతీయ జనతా పార్టీ జనసేన సైనిక కార్యకర్తలందరినీ కూడా ఈ ప్రభుత్వం అర్ధరాత్రి లేపి అరెస్టు చేసి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసేటువంటి పోరాటాన్ని వాళ్ళు కించపరిచే రీతిగాని, మమ్మల్ని అవమానపరిచే రీతిగాని రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక సీతమ్మవారి విగ్రహాన్ని కోలుగొట్టారు, రాముల వారి విగ్రహాన్ని కోలుగొట్టారు, ఆంజనేయ విగ్రహాన్ని కోలుగొట్టారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 112 దేవాలయాలు సుమారుగా అనేక అవమానాలని బాధల్ని తట్టుకుని హిందువులు మానసికమైన పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటూ ఉంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణం భర్తరపు చేయాలి. ముఖ్యమంత్రిగా జగన్ గారు మాట్లాడుతూ ఎవరితోటి ఏ విషయాన్ని చర్చించేటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తి. రెండోది రాష్ట్రంలో హోంమంత్రి గారు సుచరిత గారు ఆమె హోంమంత్రిగా పనిచేస్తుందో, ఇంట్లో హోం పనులు చూసుకుంటుందో తెలియదు, కానీ అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉంటుంటే ఒక్క విషయం మీద కూడా ఒకటి స్పందించినటువంటి పరిస్థితి లేదు. వెల్లంపల్లి ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, దేవాదాయ శాఖ అంటే ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారో తెలియని దుస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి గారు క్రైస్తవుల గురించి మాట్లాడతారు, క్రైస్తవ సంస్థలు పెట్టే ప్రార్థనా కూటానికి వెళ్తారు. హిందువు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకారంగా ఎవరైతే హిందువులుగా హిందూ మత సాంప్రదాయాలకు అనుకూలంగా పనిచేసిన వ్యక్తులే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని దేవాదాయ శాఖ ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని కించిపరిచే రీతిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సుచరిత హోంశాఖ మంత్రిని దేవాదాయ శాఖ మంత్రిని ఇద్దరిని కూడా భర్తృప్తి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర